ఇక్కడ చూడండి ఇక మీ ఫోన్లు టింగ్ 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 అని మోగుతాయి అని చెప్పి హరీష్ రావు అన్నాడు కదా, ఆ టింగు టింగు అని మన మాట్లాడిన మాటలతోనే దళిత రైతు బంధుకి అయితే బ్రేక్ పడింది అనేది చాలా స్పష్టంగా ఒక వార్త. ఇక రైతు బంధు అది ఇక రైతు బంధు పంపిణీకి ఈసీ బ్రేకులు, మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలే కారణం. ఇక్కడ చూడండి ఎవరికి మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలే కారణం అంటూ కూడా చాలా స్పష్టంగా ఉన్నది. ఇక కోడ్ను ఉల్లంఘించారన్న ఈసీ, ఎన్నికల కోడ్ ముగిసేదాకా పంపిణీ నిలిపివేత. ఈసీ పునరాలోచించాలన్న కేకే డిసెంబర్ 6న రైతు బంధు ఇస్తామన్న హరీష్ రావు. రైతు బంధును ఆపాలని కోరలేదన్న కాంగ్రెస్, అభివృద్ధిని చూసి ఓర్వలేక చేశారంటున్న కవిత. తెలంగాణలో మీడియాలో కర్ణాటక సర్కార్ ప్రకటనలు, ఈసీకి బీజేపీ ఫిర్యాదు, కర్ణాటక ప్రభుత్వం వివరణ కోరిన ఎన్నికల సంఘం. ఇక కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ఇచ్చేటువంటి పథకాల గురించి తెలంగాణ రాష్ట్రంలో తెలుగు పత్రికల్లో ముఖ్యంగా యాడ్స్ ఇవ్వడం అనేది తప్పు అంటూ కూడా బీజేపీ ఫిర్యాదు చేసింది ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి వివరణ కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. ఇక్కడ మరోవైపు ఏంటంటే బీఆర్ఎస్ కూడా ఒక రకంగా ఈ విషయంలో ముఖ్యంగా రైతు బంధు విషయంలోనే అత్యాశపడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 3 నుంచి 4 విడతల్లో రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ 3 నుంచి 4 విడతల్లో అయినా కూడా ముఖ్యంగా రబీ సీజన్ గురించి మనం మాట్లాడుకుంటే అక్టోబర్ చివరి వారం నుంచి జనవరి చివరి వారం వరకు ఎన్ని రోజులుగా సుమారుగా 4-3 నెలల కాలంగా ఎప్పుడైనా పడవచ్చు అని ఫిక్స్డ్గా ఇదే ప్రిస్క్రైబ్డ్ టైం అనేది అయితే ఏం లేదు, ఎప్పుడైనా పడవచ్చు. ఆ మధ్య కాలంలో కొన్ని సార్లు అయితే జనవరి కూడా మించిపోయింది, ఎందుకంటే డబ్బులు లేక నిధులు లేక కొన్ని సార్లు మించిపోయింది కూడా. సో ఈ సిచ్యువేషన్లో కేవలం నవంబర్లోనే వెయ్యాలి, అది కూడా మంగళవారం రోజే వెయ్యాలన్న రకంగా ప్రచారం చేసుకోవడం హరీష్ రావు చేయడంతో రైతు బంధు పథకం అయితే ఆగిపోయింది. అయితే ఇక్కడ అత్యాశ ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ ఎప్పుడైతే రైతు బంధు పథకం వేస్తేనే మాకు లాభం చేకూరుతుంది, రైతు బంధు విషయంలో కాంగ్రెస్ని బీజేపీ రికార్డులో పెట్టచ్చు అనే రకంగా బీఆర్ఎస్ పార్టీ ఒక ఊహించిందు అనుకుంటే కనుక డెఫినెట్గా అత్యాశ. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇది సాధ్యం కాలేదు. రైతు బంధు గురించి ఇంకా ప్రస్తుతం ఎన్నికల సీజన్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కొంత వ్యతిరేకత చూపిస్తున్నారు తప్ప ఇప్పుడు రైతు బంధు వస్తేనే వెంటనే ఓటేస్తామని తరహా ప్రజలు ఆ సిద్ధంగా లేరు కాబట్టి ఒక రకంగా అత్యాశ జరిగింది. ముఖ్యంగా అత్యుత్సాహమే చెడు చేసింది అనే రకంగా చాలా స్పష్టంగా అర్థం అవుతున్నది. ఇదిగో ఈ టింగు 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 అనే మాటతోనే మోసపోయిండు బీఆర్ఎస్ పార్టీ. ఆ టింగు టింగు అనకుండా అయిపోతుంది రైతు బంధు వచ్చేది కావచ్చు. ఆ టింగు టింగు అనడంతోనే టింగు ఎగిరిపోయింది రైతు బంధు పంపిణీ, ప్రస్తుతం బ్రేక్ పడింది. రైతు బంధు పంపిణీకి అనుమతి నిలిపివేత, ఎన్నికల నియమావళికి నిరుద్ధంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారని ఈసీ వెల్లడి. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ఉపసంహరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరిన బారాస. ఇక ఇక్కడ ఏమున్నా చూడండి చాలా స్పష్టంగా, గతంలో ఇది హరీష్ రావు మాట్లాడారని ఈసీ వెల్లడి. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మాట్లాడినందుకే మేము రైతు బంధు పథకానికి సంబంధించి ప్రస్తుతం నిలిపివేయడం జరిగింది, బ్రేక్ ఇవ్వడం జరిగింది. దానికి కారణం హరీష్ రావు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పింది. దానికి సంబంధించిన అంశం కూడా వార్తాపత్రికల్లో హైలైట్గా ఉన్నది. ఇక నిబంధనలు అతిక్రమించిన నేపథ్యంలో రాష్ట్రంలో రైతు బంధు పథకం నిధుల పంపిణీ తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి వ్యవసాయ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరాకు 5,000 చొప్పున ఈ పథకం కింద ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఎన్నికలు జరుగుతున్నందున ప్రస్తుతం రబీ సీజన్లో 2024 నుంచి సాయం పంపిణీకి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 18న ఈసీకి లేఖ రాసింది. 5 ఏళ్లుగా రబీ సీజన్కు సంబంధించిన ఆర్థిక సాయాన్ని అక్టోబర్ జనవరి మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తోంది. ఈ పథకం కొంతకాలంగా అమల్లో ఉన్న నేపథ్యంలో 2018లో జారీ చేసిన నిబంధనలకు లోబడి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా సొమ్ము పంపిణీకి 25న అనుమతి లేఖను జారీ చేశారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున నిబంధనలు పాటించాలని చెప్పాం. అయితే ఇక్కడ 25 తారీఖున ఏం చేసిరట అంటే కొన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆధారంగా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేసింది, ఒక సర్కులర్ జారీ చేసింది. కానీ ఏమైపోయింది, పథకాలు అమలు చేసే క్రమంలో ఎలాంటి పబ్లిసిటీ చేయకూడదని నిబంధనలో ఉంది. కానీ పోలింగ్ తేదీలోగా రైతు బంధు సాయం పంపిణీ అవుతుందని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. పోలింగ్ తేదీలోపే అమలవుతుందని ప్రచారం చేసింది కాబట్టి దీన్ని నిలిపివేసడం చాలా స్పష్టంగా ఉన్నది. ఇక ఆ విషయం ఆదివారం స్థానిక పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం మా దృష్టికి తీసుకొచ్చింది. మంత్రిగా సిద్దిపేట అభ్యర్థిగా బారాసా స్టార్ క్యాంపెయినర్గా ఉన్న హరీష్ రావు
అలా ప్రకటించడం ఎన్నికల నియమావళి ఉల్లంఘించడమే కాకుండా నిబంధనలకు కూడా విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియలో సమాన అవకాశాలను దెబ్బతీసినట్లు అవుతుందని ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో రైతు బంధు పరగం కింద రైతులకు సొమ్ము పంపిణీ చేసేందుకు ఇచ్చిన అనుమతిని తక్షణం ఉపసంహరించనున్నట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పంపిన ఉత్తర్వుల పేర్కొంది. తక్షణం ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. ఇక హరీష్ రావు ప్రచారం చేయలేదు, ఈసీకి కృతజ్ఞతలు చెప్పారంటే అంటున్న బారాస. రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు బదిలీ చేసిన ప్రక్రియను అనుమతి ఇవ్వాలని బారాస కేంద్ర ఎన్నికల సంఘానికి సోమవారం లేఖ రాసింది. లేఖ కాపీని హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఎంపీ కె కేశవరావు సమర్పించారు. సో మొత్తం మీద హరీష్ రావే దీనికి కారణం అనేది చాలా స్పష్టంగా ఈ యొక్క వార్తలో మనకు అర్థమవుతున్నది. ఇక ఈసీ అనుమతి తర్వాత కాంగ్రెస్ కుట్ర అంటున్న హరీష్ రావు, రైతు బంధుపై కాంగ్రెస్ కుట్ర మరోసారి బయటపడిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. రైతులకు పంట సాయం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించిన తర్వాత కూడా కాంగ్రెస్ కుట్ర చేసింది. పిసిసి ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈసీ నిర్ణయం తీసుకుంది. రైతు బంధును కాంగ్రెస్ ఆపిందనడానికి ఇదే నిదర్శనం. కాంగ్రెస్ కుట్రలను రైతులు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని ట్విట్టర్ ద్వారా ఆయన కోరారు. సో మొత్తం మీద రైతు బంధు అనే ఒక పథకం బ్రేక్ ద్వారా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ అని కాంగ్రెస్ల మధ్య వాదోపాదాలు కొనసాగుతున్నాయి. కానీ పెద్ద ఎత్తున విషయం ఏంటంటే ఈ రాజకీయంగా ఏం కొనసాగినా రైతుల్లో ఏ రకంగా ఉందనంటే ప్రస్తుతం తెలంగాణ వచ్చినాక వాళ్ళ భవిష్యత్తు ఏం మారింది, ఎట్లా చూసుకుంటున్నారు. ఇక రైతు బంధు అనేది పెద్ద ప్రామాణికమేం లేదు ఈ టైంలో. ఈ రెండు మూడు రోజుల్లో ఒరిగేరేం లేరు. ఈ 20వ తారీఖు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చెప్పిండు. అసలు వద్దే వద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది, దీంతో నిలిపివేయబడింది. డిసెంబర్ 3న ఫలితాల తర్వాత ఎప్పుడు ఇచ్చినా పర్లేదు కదా, మీ ప్రభుత్వమైనా ఇవ్వచ్చు, కాంగ్రెస్ వచ్చినా ఇవ్వచ్చు, రైతులకు ఏమి ఇబ్బంది లేదు. రెండు మూడు రోజులతోనే పెద్ద ఎత్తున వాళ్ళకు ఒరిగేదేం లేదు. కానీ ఎవరితో అయితే బాగు జరుగుతుందో వాళ్ళ దిశగానే ఆలోచించే విధంగా రైతులు మొత్తం కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక చేసిన విషయాన్ని మర్చిపోయి అంటే తాన కారణంగానే రైతు బంధు నిలిపివేయడం జరిగిందని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుంటే, లేదు కాంగ్రెసే కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి హరీష్ రావు చెప్తున్నాడు. దీని వెనుక పెద్ద రాజకీయంగా ఒక వార్, సోషల్ మీడియా వేదికగానో లేకుండా రాజకీయంగా ప్రసంగాల వేదికగానో ఆ వార్ నడుస్తున్నప్పుడు కూడా ప్రజల్లో పెద్దగా అయితే దీనికి సంబంధించి ఎఫెక్ట్ అయితే ఏం కనిపిస్తలేదు.